ఫ్రెండ్స్ ఈ వీడియో ఫెలోషిప్ గురించి చేయడం జరిగింది. ఆ ఫెలోషిప్ నేమ్ వచ్చేసి భూమి ఫెలోషిప్. ఈ భూమి ఫెలోషిప్ మెయిన్ థీమ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అప్డేట్ చేయాలి, అది కొత్త ఫీచర్స్ యాడ్ చేసి. అంటే కొన్ని మారుమూల గ్రామాల్లో స్కూల్స్ ని స్టడీ చేసి వాటిని కొత్త ఐడియాస్ తో డెవలప్ చేయాలి. అంటే టీచింగ్ లో న్యూ డెవలప్మెంట్ ఐడియాస్ తెప్పించాలి, అవి స్కూల్ టీచర్ స్టాఫ్ మొత్తం పాటించాలి, అలాగే లీడర్షిప్ ని డెవలప్మెంట్ చేయాలి. ముఖ్యంగా స్కూల్ లీడర్స్ కానీ హెడ్ మాస్టర్స్ వాటిని పాటించాలి. అలాగే స్కూల్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు వాటికి సొల్యూషన్స్ ఇస్తుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఎడ్యుకేషన్ సిస్టమ్లో చేంజ్ చేయాలి. సో ఇవి చేయడం వల్ల మాకేంటి లాభం అంటే, ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఊహించినంత స్టైఫండ్ నెలకిస్తారు, అది ఎంతో ముందు ముందు చెప్పుకున్నాము. మరియు మీకు స్కిల్స్ అనేటివి చాలా బాగా డెవలప్ అవుతాయి, బికాజ్ మీరు అక్కడ ఒక లీడర్, మీరు ఇచ్చిన ఐడియాసే వాళ్ళు పాటిస్తారు. అలాగే మీ తోటి సహచరులతో కన్జర్వేషన్ మీటింగ్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు అతి చిన్న వయసులోనే మేనేజ్మెంట్ ఎబిలిటీస్ ని బిల్డ్ చేసుకోవచ్చు. మీలో ఉన్న షై ఫీలింగ్, స్టేజ్ ఫియర్నెస్ వంటివి తగ్గుతాయి, కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, మీరు తీసుకున్న నిర్ణయాల మీద మీరు స్టడీ చేస్తారు. అలా చేయడం వల్ల మీకు సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. అలాగే సొంతంగా మీరు ఓన్ ఆర్గనైజేషన్ ని రన్ చేయవచ్చు ఈ యొక్క స్కిల్స్ తో. ఇక ఈ ఫెలోషిప్ కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎంత స్టైఫండ్ ఇస్తారు, ఏ లొకేషన్ లో వర్క్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎన్ని ఇయర్స్ ఈ ఫెలోషిప్ ఉంటుందో తెలుసుకుందాం. మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి సిఎండి ఫరీ అండి. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మెల్లగా క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ మారుతి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈ భూమి ఫెలోషిప్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 2021-2022 కి సంబంధించి డెడ్ లైన్ కనుక చూసుకుంటే, రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 30th June 2021 కంప్లీట్ అవుతుంది అనమాట. ఈ యొక్క ఫెలోషిప్ కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే, ఫ్రెషర్స్ కానీ లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఎలిజిబుల్ అవుతారనమాట. వాళ్ళు కూడా ఏజ్ 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. అలాగే ఎవరైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కంప్లీట్ అయిపోయి ఎనీ ఫీల్డ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ లేదా పాస్ట్ వాలంటీరింగ్ కానీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్ఫరింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఆ యొక్క ప్యాషన్ వేలో వెళ్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఈ ఫెలోషిప్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది అనమాట. సో ఈ 2 ఇయర్స్ కి మీరు టైం అనేది కేటాయించాలన్నమాట. ఈ ఫెలోషిప్ కి సెలెక్ట్ అయిన వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకుంటే, స్టైఫండ్ అనేది 18,000 ఇవ్వడం జరుగుతుంది అనమాట. పర్ మంత్ 18,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 ఇయర్స్ ఈ ఫెలోషిప్ 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో 2 ఇయర్స్ అనమాట. సో ఇయర్ మంత్ కి 18,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొన్ని ఫెసిలిటీస్ బెనిఫిట్స్ కల్పించడం జరిగింది. ఆల్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ లైక్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఫోన్ కానీ, ట్రావెల్ కానీ అండ్ స్టేషనరీ కానీ వంటి రీయింబర్స్మెంట్స్ చార్జెస్ అనేటివి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ పాలసీ రూల్ ప్రకారమే అనమాట. ఓకేనా. ఈ యొక్క వర్క్ లొకేషన్ కనుక చూసుకుంటే చెన్నైలో ఉంటుంది అనమాట. మీకు తమిళ్ కనుక వచ్చింటే ఇంకా బాగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు, ఇంకా ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనే ఒక డౌట్ ఉన్న వాళ్ళు కూడా మీరు చేసుకోవాలా లేదా అనే డౌట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా. మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కిందకి వస్తే బడ్డీ ఫోర్ స్టడీ యాప్ అనమాట, ఇది ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఓకేనా. లేదు అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, భూమి ఫెలోషిప్ అనే వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో క్రోమ్లోకి వెళ్ళేసి ద భూమి ఫెలోషిప్ అని కూడా వెబ్సైట్లోకి వస్తారనమాట. సో ఇక్కడ లాస్ట్ డీటెయిల్స్లో కనుక వచ్చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఇక 3 వేస్లో ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఎందుకు అప్లై చేసుకుంటారు అనే దాని మీద క్వశ్చన్స్, అలాగే మీ అప్లికేషన్ డీటెయిల్స్ బట్టి అవన్నీ చేస్తారనమాట. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, మీకు అడిషనల్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా. ఆ తర్వాత మీరు టెలిఫోనిక్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో మీకు గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది భూమి ఫెలోషిప్లో. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ కనుక ఉంటే ఫెలోషిప్ ని అప్లై చేసుకోండి. చాలా స్కిల్స్ అనేది మనకి యూజ్ అవుతాయి. ఈ స్కిల్స్ అనేది మీకు నెక్స్ట్ వేలో వెళ్ళడానికి కూడా ఈ ఫెలోషిప్ స్కిల్స్ మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ తో వేరే స్టేట్ నుంచి స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళ లాంగ్వేజ్ ని మీరు తెలుసుకోవచ్చు, మీ యొక్క లాంగ్వేజ్ ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో అలా కన్జర్వేషన్ చేయడం వల్ల లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అలాగే ఎదుటి వాళ్ళతో ఎలాగా మనం
ప్రవర్తించాలనేటువంటి లాంగ్వేజెస్ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఓకేనా? ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క న్యూస్ ని మీ యొక్క ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫెలోషిప్స్ మీద, వాళ్ళు కూడా ఈ యొక్క ఫెలోషిప్స్ గురించి ఇంట్రెస్ట్ గా తెలుసుకొని వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్సెస్ కూడా ఉండవచ్చు. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో టెస్ట్ చేయండి, మీ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.